అటువంటి సందర్భాల్లో ఎన్నికలు అనివార్యమైనప్పుడు ఖచ్చితంగా ఆ జిల్లాలో ఉన్న సీనియర్లు ఎవరొకళ్ళు ఆశిస్తారు ఈ సీటు మాకు వస్తుందేమో వస్తే మేము అదే వేవ్ మీద ఫ్యాన్ గాలితో గెలవొచ్చేమని ఇప్పటికే వైసీపీలో ఓవరాల్గా చూసుకుంటే చాలా చోట్ల ఎమ్మెల్యేలకి ఎంపీలకి పడట్లేదు సీనియర్ నేతలకి కింది స్థాయి నేతలకి పడట్లేదు మనం చూసాం మన బోస్ గారికి అక్కడ తోట చంద్రశేఖర్ గారికి మధ్య గొడవ కానివ్వండి ఇంతకుముందు మన విజయసాయి రెడ్డికి కర్ణం ధర్మశ్రీ గారికి మధ్య గొడవలు కానీ ఇటువంటి పరిస్థితుల్లో మాకు సీనియర్లతో సంబంధం లేదు పార్టీలో ఎప్పుడో ఉన్న నేతలతో సంబంధం లేదు కొత్త వారికి మేము అవకాశం ఇచ్చామనే సంకేతం అంటే మీ మాకు నచ్చినట్టే చేస్తాం మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తామనే సంకేతం వెళ్ళినట్ట పంపించినట్ట అంటే వాళ్ళు ఇచ్చిన సంకేతం పంపడం ఒక అంశం అయితే మీరు అన్నట్టు వైసీపీ రాబోయే కాలంలో 2-3 నెలలు దాటితే 2 ఏళ్ల పదవి కాలం పూర్తవుతుంది కాబట్టి ఇంకా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు తమ భవిష్యత్తు ఏంటి తమ అవకాశాలు ఏంటి తమకు అడ్డంకులు ఏంటని ఇంకా వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా ఇది అధికార పార్టీకి మరింత పెరుగుతుంది కాకపోతే మీరు అన్న ప్రశ్నలో కీలక అంశం ఏంటంటే అధికార పార్టీ ఒకవేళ పార్టీ యంత్రాంగంలో ఎవరేం పనిచేసినారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవడానికి ఏ పార్టీ అయినా గెలవడానికి 100 కారణాలు ఉంటాయి కానీ 100 కారణాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మక శక్తులుగా వ్యక్తులుగా బాడీలుగా ఉన్న వాళ్ళకి అసలు ఈ 100 కారణాలు తెలియదు కూడా తెలియదు వాళ్ళకి తెలిసిందల్లా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుకూల అంశాలు ఈ రెండు అంచనా వేయగలుగుతారు కానీ తిరుపతిలోనో వెంకటగిరిలోనో శ్రీకాళహస్తిలోనో మన 7 నియోజకవర్గాలు కావచ్చు 175 నియోజకవర్గాలు కావచ్చు 1, 2, 3, 4 ఎవరు మనకు అనుకూలం ఎవరు మనకు వ్యతిరేకం అనే ర్యాంక్ అండ్ ఫైల్ అవగాహన కూడా ఆ పార్టీ యంత్రాంగంలో ఉంటుందని అనుకోవాలి కారణం ఏంటంటే ఆ పార్టీకి పొలిటికల్ సిస్టమే లేదు పొలిటికల్ చట్టమే లేదు కాబట్టి ఇప్పుడు తిరుపతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి గెలవడానికి 100 కారణాలు తోడై ఉంటాయి వాళ్ళకి 90 కారణాలు తెలియదు 90 కారణాలు తెలియనప్పుడు వ్యక్తులు ఎవరు ఏ పాత్ర పోషిస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిక్కేంటో తెలుసా ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పగలరో వాళ్ళు చెప్పే మాటలు తప్ప అదర్ దెన్ సమాచారం ఆ పార్టీకి వెళ్ళే అవకాశం కూడా లేదు ఒక పొలిటికల్ చట్టం ఉందనుకోండి ఈ 100 కారణాలు ఏంటో సూచిస్తారు దాంట్లో బెటర్ కారణం ఎంచుకుంటారు అందువల్ల ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం మా ఇష్టం అనేది ఒక అంశం కన్నా దానికన్నా మించి వాళ్ళకి అంతకు మించి కిందకి వెళ్ళి సమీక్ష చేసేదానికి స్కోప్ కూడా లేదు కాబట్టి అలాంటి సిస్టమ్ లేదు కాబట్టి అధికారంలో ఉన్నాం గెలుస్తామనే నమ్మకంతో అంటే గురుమూర్తి గారి పట్ల వ్యతిరేకత ఉండదు అంటే పర్సన్ ఒక డాక్టర్ యంగ్ డాక్టర్ వస్తే మంచిదనే సానుకూల సంకేతం కూడా ప్రజల్లోకి వెళ్తుంది అది ఒక అడ్వాంటేజ్ అనుకుంటారు కానీ కేడర్ లో మాత్రం ఒక భయం ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనే భయం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పటికే మరణించిన దుర్గాప్రసాద్ గారికి కూడా వ్యక్తిగతంగా అంత ఇమేజ్ ఏం లేదు ఫ్యాన్ గాల వల్ల గెలిచారు అనేది మొన్నటి వరకు ఇప్పటికీ చెప్తున్నారు చాలామంది ఓపెన్గానే ఇదే టైంలో ఇప్పుడు ఈయనకు కూడా అంత ఇమేజ్ లేని నాయకుడినే నేతనే తీసుకొచ్చి ఎంపీగా చేయాలి అని అనుకోవడం అంటే అది ప్రజాస్వామ్యంలో కరెక్టేనా కరెక్టే అనుకోవచ్చా ఒకటి ప్రజాస్వామ్యంలో పార్టీల సిస్టంలో మనకు గతంలో ఏముంది పార్టీ మొత్తంలో నియోజకవర్గంలో ఒక 20-30 మందో ఈ సంగతి షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించిన నియోజకవర్గం కాబట్టి ఉంటే వాళ్ళు ది బెస్ట్ ఏంటో పార్టీలో చర్చించి కమిటీలో రికమెండేషన్ చేసి ఉదాహరణ చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా 2 జిల్లాలు ఉన్నాయి ఈ 2 జిల్లాల కమిటీలో ఒక అభిప్రాయాన్ని రాష్ట్ర కమిటీ తీసుకొని రాష్ట్ర కమిటీ పై నాయకత్వంతో చర్చించి తర్వాత అధినేత నిర్ణయం తీసుకునే పద్ధతి ఒక 10 ఏళ్ల ముందు ఇప్పుడు రాను పద్ధతులు ఏమైపోతున్నాయి అధ్యక్షుడు పార్టీ ముఖ్యులు నిర్ణయాలు తప్ప ఇంకోటి మనకు కనపడదు కాబట్టి ఈ సిస్టంలో నిజమైన వాళ్ళు ఎవరు ఎవరికి న్యాయం చేయాలనే దాన్ని ఎంచుకునేదానికి కూడా మార్గం లేకుండా పోతుంది కాబట్టి రెండో విషయం వ్యక్తుల పాత్ర కన్నా వ్యక్తుల పాత్ర కథలు చదవలేదు ఒక్కొక్క జిల్లాలో మీకు తెలుసు పెద్దిరెడ్డి గారి కుటుంబం అనంతపురంలో దివాకర్ రెడ్డి గారి కుటుంబం కడపలో అట కొన్ని కుటుంబాలు కొన్ని సంస్థలు కొన్ని వ్యక్తులు ఒక పవర్ఫుల్ రోల్ పోషిస్తూ ఉన్నారు జిల్లా రాజకీయాల్లో క్రమేణా వాళ్ళ పాత్ర క్లోజ్ అయిపోతా ఉంది పార్టీ పార్టీ అధ్యక్షుడు అనే వ్యక్తి పాత్ర ప్రపంచవ్యాప్తంగా ఉంది మనకి అమెరికాలో ఉంది భారతదేశంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉంది కాబట్టి వ్యక్తి అధ్యక్షుడు పార్టీ తప్ప వ్యక్తి మిగతా వ్యక్తుల యొక్క పాత్ర లేనప్పుడు అధ్యక్షుడు అధ్యక్ష అధిష్టాన వర్గం యొక్క ఇష్టాయిష్టాలే పనిచేస్తాయి తప్ప ఎంటైర్ పార్టీ శ్రేణులు పనిచేయవు ఇది మాస్ మెజారిటీ ఉన్నప్పుడు సక్సెస్ అవుతారు కానీ పోటా పోటీ మెజారిటీ జరిగిన ఎన్నికలు వస్తే మాత్రం వైసీపీ ఇదే సిస్టంలో పోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.